విజయనగరం జిల్లాలో చిరుధాన్యాల పంటల సాగు విస్తృతంగా చేపట్టాలని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఈ మేరకు చిరుధాన్యాల సాగు పంట కొనుగోలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, జేసీ కేతన్ గార్గ్ అధ్యక్షతన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథి ఎంపీ రంగయ్య మాట్లాడుతూ చిరుధాన్యాల సాగును ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తోందనే విషయాలపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. సాగులో కూలీల ఖర్చు తగ్గించేందుకు ఉన్న మార్గాలను వివరించాలని సూచించారు. చైర్మన్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల పంపిణీ సక్రమంగా సాగాలన్నారు. రైతులకు మినీ ట్రాక్టర్, పనిముట్లను రాయితీపై ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎంపీ రంగయ్య మాట్లాడుతూ జొన్న, రాగి, కొర్ర విత్తనాలను రైతులకు రాయితీపై ఇస్తామన్నారు. వేరుశనగ పంట తరచు నష్టపోతున్న కారణంగా చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ప్రైస్ ఇస్తారు, అదే మొక్క చూసుకొని ఎవరు వస్తారు వాళ్ళకి వేరే ప్రైస్ ఇస్తారు. సో మేము ఇన్స్పెక్షన్ గట్టిగా చేస్తే ఇది పరిస్థితి రాదు. అంత అక్కడి నుంచి క్వాంటిటీ తీసుకొని చెప్పాల్సిన కూడా అవసరం ఉండదు. ఇఫ్ యూఆర్ రెగ్యులేటింగ్ దట్ మార్కెట్ ప్రాపర్లీ, వాళ్ళకి మార్జిన్ ఉండే, వీఆర్ నాట్ గోయింగ్ అగేన్స్ దర్ మార్జిన్స్. మార్జిన్స్ పెట్టుకొని ఒక రీజనబుల్ మార్జిన్, 8% కానీ, 10% కానీ, 5 రూపీస్ కానీ, 10 రూపీస్ కానీ ఆ పెట్టుకొని ఎంఆర్పీలతో సో సేల్ చేయడానికి మనం బదులుతాం. అంతే చేస్తేనే కూడా చాలు, అంతే అక్కడ నుంచి క్వాంటిటీ తీసుకొని పెంచడానికి కూడా అవసరం ఉండదు. మీరు అదే ఒక నీజర్ రాక రియాక్షన్ చేస్తే, సంవత్సరంలో ఒకసారి చేస్తే జరగదు. ఇట్ షుడ్ బి రెగ్యులర్ యాక్టివిటీ. ఖరీఫ్ సీజన్ వచ్చింది స్టార్టింగ్లో ఒకసారి, మధ్యలో ఒకసారి, లాస్ట్ ఒకసారి, రబి వచ్చేసరికి మరియు 3 సార్లు. ఇఫ్ యూఆర్ కండక్టింగ్ మంత్లీ 1 ఇన్స్పెక్షన్ టు ఎవరీ షాప్, నథింగ్ విల్ బి యూనో. అదే ఆర్బీకేస్ కూడా అవసరం లేదు. అదే వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు కాస్టర్ సీడ్ ఇవ్వడానికి అది కూడా అవసరం ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ మార్కెట్ మంచిగా రెగ్యులేట్ అయిపోతుంది. అది పని మేము చేయలేదు అనుకోండి, అప్పుడు కానీ సమస్య ఉంటాయి. సో ఆల్ ఏఓస్, ఆల్ ఏడిఎస్ గాట్ వెల్ అండ్ ప్రాపర్ ఇవాళ లైసెన్సింగ్ అటౌటి. ఏడిఎస్ ఆర్ లైసెన్సింగ్ అటౌటి ఫర్ మెనీ ఆఫ్ ద వెరైటీస్. ఏఓస్ ఆర్ ద ఎక్స్పెక్టింగ్ ఆఫీసర్స్ ఎస్ పర్ ద యాక్ట్. అది మీకు ఈ పాపర్స్ ఇవ్వడం జరిగింది. అది పాజిటివ్గా పాటించాలి ద్వారా. అది భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నెగిటివ్గా పోవాల్సిన అవసరం లేదు. ఒక మీటింగ్ పెట్టుకొని మండల లెవెల్లో 10 మంది రైతులు పిలిపించి, 10 మంది ట్రేడర్స్ పిలిపించి, లోకల్ సేలర్స్ కానీ, డీటెయిల్స్ కానీ పిలిపించి వాళ్ళు మాట్లాడండి. వై విల్ ఇట్ నాట్ బి సార్టెడ్ అవుట్? ఈజీగా సార్ట్ అవుట్ అవుతుంది. కానీ మీ ద్వారా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఏడిఎస్ లెవెల్ కానీ, ఏ లెవెల్ కానీ మీరు అది చేయలేకపోతే అప్పుడు అన్ని సమస్య ఉంటాయి. అనంతపురం జిల్లాలో అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగింది. సభ్యులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉన్న రైతుల సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన అంశాలపైన చర్చ చేశారు. చాలా కమిటీ సమావేశము, గతంలో ఉండే మొత్తం సమావేశంకి యాక్షన్ టేకన్ రిపోర్ట్లు కూడా చూస్తే చాలా రైతులకు సంబంధించి ఎన్నో అంశాల మీద సునిశ్చితంగా చర్చించి పరిష్కారాలు చూపుతుంది. ఎందుకంటే చాలా విషయాలు నా నోటీస్కి వస్తుంది కూడా. గతం అంతకుముందున్న పరిస్థితుల్లో చూసినప్పుడు ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్ కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండినాయి. ఇలాంటివన్నీ వీళ్ళు రెగ్యులర్గా క్రమేణ మీటింగులు పెట్టుకోవడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది. ఇంకా కొన్ని సమస్యల మీద కూడా మళ్ళీ చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే ఫిషరీస్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత అనిమలైజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా చర్చించాలని నిర్ణయించాం. ముఖ్యంగా నకిలీ మందులు, విత్తనాలు ఇలాంటి వాటిని కూడా అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మిల్లెట్స్కి సంబంధించి నాణ్యమైన విత్తనాలు, అలాగే వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్లు, మెషినరీ ఇలాంటివి డెవలప్ చేయడానికి కూడా ఇలాంటి వాటి మీద నిర్ణయించడం జరిగింది. ఏదైనా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఈ ఇంటర్నేషనల్ ఇయర్గా గుర్తించిన ఈ సంవత్సరంలో అనంతపురం జిల్లాలో వీటికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. గత 10-15 సంవత్సరాలను చూసినప్పుడు ఈ పరిస్థితులు ఇంకా మెరుగ్గా ఉన్నాయి. ఈ అడ్వైజరీ కమిటీ కూడా సమావేశాలు చాలా చక్కగా నిర్వహిస్తూ రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు. నేను వారిని అభినందిస్తున్నాను. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీతో కలిసి పనిచేయడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం. మన జిల్లాలో ఈ కార్యక్రమం మన రైతుల కోసం, ఇవన్నీ కూడా మనము మన ఈ సభలో మనం అన్నీ కూడా విచారించుకున్నాం. మనం రైతుల సమస్యలు అయితే ఏవి ఉన్నాయో అవన్నీ తీర్చాలని మనం రైతులను కోరుకుంటున్నాం. ఏదైతే రైతులకి మన సీజన్ స్టార్ట్ అయింది, ప్రతి విత్తనము కరెక్ట్ క్వాలిటీతో మనకు రైతులకు అందుబాటులో తీసుకురావాలని మన నూతనంగా వచ్చేసిన జేడీ మేడం గారికి, జేసీ సార్కి ఇవన్నీ కూడా విన్నపం చేసుకుంటున్నాం. ఒక రైతు బాగుంటే మన జిల్లా బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. మన గౌరవ ముఖ్యమంత్రికి కూడా చాలా, ఆయన ఎన్నో కష్టాలు పడి ఆర్బీకేఎల్ సెంటర్స్ కూడా 1000 కోట్లు ఖర్చు పెట్టి సిబ్బందిని అవన్నీ చేసి ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి మనం బాధ్యతతో మన అధికారులు, మేము అందరూ పాటుపడి ఆయన మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.